అందం, ఆస్తి అన్నీ ఉన్నవారు మీరు కోరుకుంటే కోట్ల మంది అమ్మాయిలు మీకు దొరుకుతారు. కానీ నన్నే ఎందుకు ప్రేమిస్తున్నారు? నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఒక మనిషిని ప్రేమించడానికి కారణాలు ఉండకపోవచ్చు, కానీ ఆ మనిషి కావాలనుకోవడంలో మాత్రం ఒక నిజాయితీ ఉంటుంది. నా మనసులో ఉన్న నిజాయితీ నీకు కూడా తెలిస్తే బాగుంటుంది. నేనిద్దరి పిల్లలకి తల్లిని, ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. నీకు పెళ్ళైనంత మాత్రాన, ఇద్దరు పిల్లలున్నంత మాత్రాన నీ మీద ప్రేమ చచ్చిపోదు. నీతో కలిసి బ్రతకాలన్న కోరిక ఎప్పటికీ కరిగిపోదు. నా మాట విను, నీ పిల్లల్ని నా పిల్లలుగా చూసుకుంటాను. మీ అందరినీ నా గుండెల్లో దాచుకుంటాను. నీ పిల్లలిద్దరికీ నేను అసలైన తండ్రినవుతాను. నేను చెప్పేది ఒకసారి వినండి. నువ్వు చెప్పేది నేను వినడం కాదు, నేను చెప్పేది నువ్వు విను. ఒక్క మాట అడుగుతాను చెప్పు, నీ భర్త ఎప్పుడైనా నిన్నొక భార్యగా చూశాడా? నీకెప్పుడైనా భార్య అనే విలువిచ్చాడా? ఎప్పుడైనా నీతో ప్రేమగా మెలిగాడా? నీ మెళ్ళో కట్టిన తాలికి ఎప్పుడైనా కట్టుబడున్నాడా? లేదు. అలాంటి వాడి గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? అడిగేది నిన్నే, ఇంకా నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా? అతన్ని మెళ్ళో కట్టిన తాలి గురించి ఆలోచిస్తున్నావా? ఇంకా తనతో కలిసి జీవించాలనే ఆలోచనలో ఉన్నావా? లేదు, ఆయనతో కలిసి బ్రతకాలనే ఆలోచన నాకు లేదు. ఎప్పటికీ రాదు. నాకు నా పిల్లలు కావాలి, నా పిల్లల ప్రేమ కావాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అంతేగాని వదిలేసిన భర్తని కలుపుకోవాలని కానీ, అతనితో మళ్ళీ జీవితం కొనసాగించాలని కానీ నాకు ఒక్క శాతం కూడా మనసులో లేదు.